వెంకటేశ్వరుని యొక్క మూర్తి వెంకటేశ్వర స్వామి వారు నిలబడినటువంటి తీరు గురించి వర్ణిస్తూ పద్మాసనస్థయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు పద్మము నుండి ఆవిర్భవించినటువంటి తల్లి ఎవరుందో ఆ పద్మావతిని తన వక్షస్థలము నందుంచుకున్నవాడై ఆయన ఆ పద్మపీఠం మీద నిలబడి జనులకు తన చరణములే శరణమని దక్షిణకరము పాదములు చూప కుడి చెయ్యి ఇలా ఉంటుంది ఇలా ఉండడంలో చెయ్యి చూపిస్తూ ఉంటుంది చేతిని ఇలా ఇలా కదండి చూపిస్తాం ఇలా ఉంటే కిందకి చూడు దేన్ని చూడాలి పాదములను చూడు దక్షిణకరము పాదములు చూప ఈ పాదములను ఎందుకు చూపించడం అంటే ఈ చరణములు నమ్మిన వారలకు భవాంబోధి కటిదగ్నమగునటంచు ఎవరు నా పాదములను నమ్మి ఉంటారో ఎవరు నా పాదములను సేవిస్తారో వాళ్ళకి సంసారమనేటటువంటి సముద్రము నడుములూతు మాత్రమే వస్తుంది సముద్రం అంటే ఎంతమందైనా మునిగిపోతారు అటువంటి సముద్రము వంటి సంసారము నడుములూతు వరకు మాత్రమే వస్తుంది ఆ పాదములను నమ్మిన వాళ్ళకు కాబట్టి అలా ఈ విషయాన్ని నమ్మమని వామహస్తంభు కటిభాగముల నుంచి చూపరులకు సంకేతించుచుండ ఈ ఎడం చెయ్యి ఇలా నడుము మీద పెట్టుకుని ఉంటాడు అది ఆయన యొక్క సంకేతం చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందునను నిలచి పరమ పావన శేష పర్వతము మీద పరమపావనమైనటువంటి శేషాచలంలో అలరు ఆనంద నిలయమందునను నిలచి ఆనంద నిలయం అనేటటువంటి విమానంలో ఆయన ఉంటూ దివ్యమంగళ విగ్రహుండు అవ్యయుండు ఆయన దివ్యమంగళమైనటువంటి విగ్రహము కలిగినటువంటి వాడు ఆయన్ని చూసిన వాళ్ళు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఆకర్షింపబడమే తప్ప ఏముందండి ఇక్కడ చూడ్డానికి అనేవాళ్ళు ఎవరుండరు అలరు ఆనంద నిలయమందునను నిలచి ఆయన ఏం చేస్తుంటాడు భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్క భక్తవరదుడై భక్తుల యొక్క కామితార్థములను తీరుస్తూ ఉంటాడు అయితే ఇందులో వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వమును నిక్షేపించారు శ్లోకంలో ఇది నిజానికి చాలా గంభీరమైనటువంటి విషయం ఎందుకంటే సనాతన ధర్మమునందు దేవతాస్వరూపములకు కొన్ని ముద్రలు ఉంటాయి ఆ ముద్ర లేకుండా ఉత్తినే నిలబడినటువంటి స్థితిలో ఎవ్వరు ఉండరు చేతులు రెండు ఇలా కిందకి దింపుకుని ఎవ్వరు ఉండరు ప్రతి మూర్తి కూడా ఏదో ఒక ముద్ర పడుతుంది ఇలా అన్నా ఉంటుంది లేకపోతే ఇలా అన్నా ఉంటుంది లేకపోతే ఇలా అన్నా ఉంటుంది ఏదో ఒక ముద్ర ముద్ర అంటే సంకేతము ఒక ముద్ర పడతారు ఆ ముద్ర పట్టారు అంటే అర్థం ఏమిటంటే ఆ ముద్రకి వెనకాతల ఏదో తాత్వికమైనటువంటి రహస్యం ఉన్నది అని గుర్తు ఆ తాత్వికమైన రహస్యాన్ని మీరు అన్వయం చేసుకుంటే అన్వయము అంటే దాని గురించి తెలుసుకుని మీరు దానిని ఆచరణ పర్యంతములోనికి తెచ్చుకుంటే ఎవరు ముద్ర పట్టారో వారిని చేరుకుంటారు అదే దాని రహస్యం ఆ ముద్ర యొక్క సంకేతం ఏమిటో తెలియాలి ఆ ముద్ర సంకేతం అర్థమైతే ఆయన్ని చేరుతాం అందుకని ఈశ్వర దర్శనం చేయడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం ఇది కాబట్టి ఈశ్వరుడి పాదములు పట్టుకోవడము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి నా పాదములు చూడు అంటే దానికి అర్థం నీ మనసుని అధాంగ పూజ దగ్గర నిలబెట్టి నీ మనసుకి ఆలంబనంగా నన్ను ఇవ్వడం అన్నది నువ్వు అలవాటు చేసుకో ఇలా కన్నులు మూస్తే నీవు ఏ ధ్యానం చేశావో శ్లోకంలో ఆ మూర్తిని కన్నుల ఎదుట కనపడాలి బయట పూజా సామాగ్రి ఉండడం కాదు ఇక్కడ పూజా సామాగ్రి ఉండాలి ఇక్కడ నువ్వు పట్టుకెళ్ళగలగాలి నీ సింహాసనాన్ని ఇక్కడ నీ యొక్క ప్రధానమైన కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ నువ్వు ఇక్కడ చూడగలగాలి నీకు ఉత్తర క్షణంలో కదలికలు కనపడాలి లేకపోతే మీరు ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి నేను మీతో ఒక విషయం చెప్తాను అందుకని నా పాదములు చూడు అంటాడు పాదములు కదలికలకు గుర్తు నేను ఇక్కడి నుంచి వేదిక దిగిపోవాలనుకోండి నాకేమిటి సాధనం నా పాదములే సాధనం పాదములతోనే దిగిపోతాను కదలికలన్నీ పాదములే కదలికలన్నీ పాదములైతే
ఈశ్వరుడు కదలకుండా మీ ముందు కూర్చుంటే ఉపచార సమర్పణమునందు ఆయన కదలికను మీ మనసు పట్టుకోవాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను. వెంకటేశ్వర స్వామి వారి ముందు నించుని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆయన చెయ్యిలా చాపుతారా? చాపరు, ఇలాగే ఉంచుతారు. ఆ చెయ్యి అయ్యయ్యో వీడు నాకు అర్ఘ్యం ఇస్తున్నాడని ఇలా పట్టుకుంటారా? పట్టుకోరు, ఇలాగే ఉంచుతారు. నా పాదాల దగ్గరే పెట్టాను అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? నీ మంత్రమునందు నీ ఉపచారమునందు నా కదలిక నీకు మనోగోచరము కావాలి. ఇప్పుడు ఇలా ఉన్నాడండన్న భావన కాదు, ఇలా చాపాడండన్నది నీ మనస్సుకి కనపడాలి. అయితే ఆవాహనము అన్న మాట ఎక్కడుందండి? ఇంకా అక్కడే ఉన్నాడుగా మీ ఇంట్లో పూజామందిరంలో, మళ్ళీ ఆవాహనం ఏమిటి? కాదు, ఆవాహనం అంటే ఈశ్వరుడు వచ్చి కూర్చుంటే దానికి ఒక భంగిమ ఉంటుంది. ఈశ్వరా రండి కూర్చోండి అన్నారనుకోండి, ఆయన వచ్చి కూర్చునేటప్పుడు మీ ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీ వేరుగా సింహాసనం ఉంటుంది ఆయనకి. ఆ సింహాసనం మీద ఆయన కూర్చునేటప్పుడు చాలా టీవీగా కూర్చుంటాడు ఆయన. ఆయన ఎడమ పాదాన్ని పాదపీఠం మీద పెడతాడు. గుండ్రంగా పాదపీఠం ఉండి దానికి మెత్తటి పరుపు ఉండి, మెత్తటి పరుపు మీద ఎడమ పాదం పెట్టి కుడిపాదాన్ని పైకెట్టి ఎడమ తొడ మీద పెట్టుకుని ఆయన కూర్చున్నాడు అనుకోండి, ఆవాహనం సమర్పయామి ఒక్క క్షణం ఆగితే ఆయన వచ్చి సింహాసనంలో కూర్చుని చిరునవ్వు నవ్వుతూ ఆ పట్టు పంచ అంచు కనపడుతుండగా ఆయన ఈ కాలెత్తి తొడ మీద వేసుకుని ఎడమ పాదాన్ని పాదపీఠం మీద పెట్టుకుని గంభీరంగా ఆయన టీవీగా నవ్వుతూ కూర్చుంటే ఈశ్వరా వచ్చారా, ఇంత దయాళువా, నేను పిలిస్తే వచ్చావా తండ్రి నువ్వు అని మనకి ప్రేమ ఎక్కువ ఉందనుకోండి ఏం చేస్తాం? ఆ రండి 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 కాలు కడుక్కోండి అంటాం. పాదవు ప్రక్షాళయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, కాసిన మంచినీళ్ళు తాగుతారా, ఎండబడి వచ్చారు అంటాం. కాసిన మంచినీళ్ళు పుచ్చుకోండి, శాతీరండి అంటాం. ఈశ్వరా కాసిన మంచినీళ్ళు తాగండి, మీకు శాంతి కలగద్దు, తాపోపశాంతి కలగాలి. ఎందుకని ఆయన ఈ వాతావరణంలో ఈ వేడిలో ఇంతమంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతూ ఏ పదార్థాలు ఎలా ఉన్నాయో దాని మించి వచ్చే గాలి తగిలింది. మీరు ఉపశాంతి పొందండి, మూడు మాటలు ఆచమనం చేయండి ఈశ్వర. అయితే మీరు ఒకటి కనిపెట్టండి, ఇవన్నీ మీరు చెప్తున్నారు, దీనికి అనుగుణంగా ఆయన ఏమైనా కదిలేడా మీ ఇంట్లో? గుళ్ళో కదిలేడా? కదలడు. కానీ కదలని స్వామి కదిలేడు. ఎక్కడ కదిలేడు? ఇక్కడ కదిలేడు. ఎవడికి కదిలేడో వాడు ధన్యుడు. ఎవడికి ఆ కదలిక కనపడదో వాడు చేసే పూజ యాంత్రికం, వాడు చెప్పే మంత్రం యాంత్రికం. ఎందుకో తెలుసా అండి? వాడికి అసలు అలా అందిద్దామన్న ఊహేది? వాడికి ఆ కదలిక ఎక్కడ కనపడుతుంది? ఆ కదలిక ఇక్కడ భావగోచరం కాదు. ఈ భావగోచరమవడం అన్నది నీ మనసుకి ఆలంబనంగా ఇవ్వడం నీకు అలవాటైతే నీ పక్కన ఆయన ఉన్నాడన్నది కూడా నీకు కనపడుతుంటుంది, నీలో ఆయన ఉన్నాడన్నది కూడా నీకు కనపడుతుంటుంది. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీతో పాటు వచ్చి కూర్చోవడానికి ఆయన సంతోషంగా సిద్ధంగా ఉండడం నీకు కనపడుతుంది. నీకు అసలు ఆ కదలికలు పట్టుకోవడం అన్నది ఎప్పుడూ అలవాటు కాకపోతే నీకేమైపోతుందంటే ఉపచార సమర్పణమునందు యాంత్రికమైనటువంటి స్థితి వచ్చేస్తుంది. ఈ కదలిక నీ మనసు పట్టుకోవాలి సుమా, ఇది చెప్పడం పాదములను పట్టుకో కాదు. మీకు నేను ఇక్కడ ఒక పెద్ద రహస్యం చెప్తాను, ఎప్పుడూ మనసుతో ఆయన కదులుతున్నట్లు పట్టుకోవడం తప్పని నేను అనను, కానీ విచారణ యందు మీరు పూజ చేస్తూ మీరు ఒక గొప్ప స్థితిని అనుభవించాలి. ఆ స్థితి ఏమిటో తెలుసా అండి? పాదములు చూడు అని ఎందుకంటాడో తెలుసా ఆయన? ఉపచారములు అని కొన్ని ఉంటాయి. ఈశ్వరుడికి మనం నీళ్లు ఇవ్వడం, నైవేద్యం పెట్టడం, వస్త్రద్వయం ఇవ్వడం, యజ్ఞోపవీతం వేయడం, చందనం రాయడం, ఇలాంటివి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఈశ్వరుడికి మీరు చేసేటటువంటి ఉపచారములు అన్నీ కలిపి ఐదు రకాలుగానే ఉంటాయి. ఐదుగా విభాగంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలి అంటే, గంధాన్ని ఈశ్వరుడికి అలదుట, గంధం రాయండి ఈశ్వరుడికి అని నేను అన్నాను అనుకోండి, ఆ ఉపచారాన్ని ఎక్కడికి తీసుకెడతారో తెలుసండి? పృథివీ సంబంధము. గంధం చెక్క ఎక్కడిది?
పృథివీలోంచి వచ్చింది. శ్వాసనలన్నీ ఎవరివి? పృథివీవి. అందుకే వస్త్రము పృథివీ సంబంధం. పత్తి ఇక్కడి నుంచైనా వచ్చింది, బట్ట అక్కడైనా తయారైంది. ఆభరణము పృథివీ సంబంధం. మీరు ఎన్ని ఆభరణాలు ఇవ్వండి, పృథివీ సంబంధమే. బంగారం అంతా పృథివీలోనే దొరకాలి, వజ్రాలు రాళ్లు వైఢూర్యాలు అన్ని పృథివీలోనే దొరకాలి. ఏదో ముత్యం అయితే సముద్రంలో దొరుకుతుందేమో. అలా ఈశ్వరుడికి గంధమును అలదుట పృథివీ సంబంధం. మీరు జల సంబంధము కొన్ని ఉంటాయి, నీరు రుచిని తన్మాత్రగా పొంది ఉంటుంది. నైవేద్యము ఆయన ఆచమనీయము, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఇది భావగోచరం అవడం. అంటే మీరు ఎలా గబగబా తింటే మీకు డెక్కి పెడుతుందో, గబగబా నైవేద్య మంత్రం చెప్పినటువంటి చోట ఈశ్వరుడికి అలాగే డెక్కి పెడుతుంది. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి మంత్రం ఎందుకు వచ్చింది? మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ తినవయ్యా, నీకు డెక్కిడుతుందో స్వామి అన్నది నీ ప్రీతి. ఆ ప్రీతి నీకు ఉంటే నీళ్లు విడిచిపెట్టి ఒక్క క్షణం ఆగాలి. ఆయన తాగి అప్పుడు మళ్లీ తింటున్నాడు, మళ్లీ తింటున్నాడు. లేకపోతే మధ్యే మధ్యే అన్న మాట లేదుగా, అంటే ఇంకా తింటాడని కదా. మళ్లీ తింటాడు, ఒక్క క్షణం ఆగాలి, అయిపోయింది తినేయడం. ఇప్పుడు హస్తవు ప్రక్షాళయామి, చేతులు కడుక్కోండి. కదలిక నీకు కనపడాలంటే మంత్రం ఆగద్దండి. కదలిక నీకు కనపడాలంటే మంత్రం ఆగాలి. కదలిక అక్కర్లేదు, నీ ఇష్టం. ఇది పాదములు చూడు అన్న మాటకు అర్థం. నా పాదములు చూడు అండంలో ఉపచారములన్నీ ఐదుగా విడిపోతున్నాయి. కొన్ని పృథివీ సంబంధం, నైవేద్యం జల సంబంధం. ఎందుకని నీతితో ఉంటుంది. ఆహారము ఏదైనా రుచి అన్నమాట శోషింపచేయకుండా నిలబెట్టుట అన్నమాట నీటి సంబంధంగానే ఉంటుంది. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః. లింగపురాణం అలా మాట్లాడుతుంది వ్యాసుడు. శరీరమును నిలబెట్టేది నీరే. ఆ నీరే నిజానికి నైవేద్యమునందు ప్రధాన భాగం. నీరు ఇవ్వకుండా మీకు అన్నం పెట్టారనుకోండి, మీరు తినలేరు. మీకు వెంటనే డెక్కెట్టేస్తుంది పరగడపన. నీరు పక్కన ఉండాలి. రెండు ఇడ్లీ ముక్కలు తినేటప్పటికి డెక్కెడుతుంది. కాస్త ఓ గుటక నీళ్లు పోసుకోవాలి. అసలు యథార్థం చెప్పాలంటే ఈశ్వరుడు కూడా పరిశోచనం చెయ్యాలి. మీరు అలా ఆలోచించినప్పుడు ఆయన కూడా తినాలంటే అసలు నీరు లేకపోతే ఎలాగండి? కాబట్టి జల సంబంధం కొన్ని, ఆకాశ సంబంధం కొన్ని. ఏవి? మీరు ఈశ్వరుడికో వీణానాదం వినిపించారనుకోండి, కీర్తన వినిపిస్తున్నాం కదా. కీర్తన శబ్దము ఆకాశ గుణకము, ఆకాశమునందు ప్రయాణిస్తుంది, ప్రయాణించి చెవికి చేరుతుంది. ఒక వీణ వాయించినా, వేణువు వాయించినా, లేకపోతే మీరు మంత్రం చెప్పినా, సామవేదం చదివి ఆయన్ని శాంతి పొందు అని చెప్పినా, లేకపోతే మీరు ఒక మధ్యల వాయించినా, మీరు చేసేవన్నీ కూడా ఆకాశ సంబంధములై ఉంటాయి. కొన్ని కొన్ని ఆయనకి వేడిని కల్పించడానికి ఆ వేడి రూపంలో గోరువెచ్చగా తగలడంలో ఆయన ఆహ్లాదమును పొందుతాడు. ఈ కదలికలు మీ భావనలండి. ఈశ్వరుడికి స్నానం చేయించారు, ధూపమాఘ్రాపయామి, ధూపం వేస్తున్నారు. ఇలాగ ఎందుకు వేస్తున్నారు ధూపం? చంటి పిల్లాడికి ఎందుకు వేస్తున్నారో అందుకే వేస్తున్నారు. కాస్త స్వామి గోరువెచ్చగా తగిలితే ఎక్కడైనా తడి ఉంటే ఆరిపోయి మీకు హాయిగా ఉంటుంది. లేకపోతే తడి ఉండిపోయింది అనుకోండి, దుర్వాసన వస్తుంది. మీరు చూడండి, నీరు ఉండిపోయి ఇలా ఇలా అని వాసన చూడండి, దుర్వాసన వస్తుంది. అందుకని ధూపం వేస్తారు. మనం పౌడర్ రాసుకున్నట్లేమో అంగరాగము మనదైతే. కాబట్టి ధూపమాఘ్రాపయామి అగ్ని సంబంధం. మీరు చేసే ఉపచారములు అన్నీ కలిపి ఐదుగా మారిపోతాయి. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు అన్ని ఉపచారములు ఈ ఐదుగానే మారి ఈ ఐదే ఆయన అయి ఈ ఐదింటితోటే ఆయన ఈ లోకములనన్నిటినీ నిర్మాణం చేస్తాడు. తానే వాటిగా ఉంటాడు. విశ్వము విష్ణు అంతకే. ఆయన ఆయుదింటితోటే మిమ్మల్ని తయారు చేశాడని మీకు భావన లోపల కదిలితే ఈ కదలికల వలన మీరు పునీతమవుతారు. మీ కర్మ పునీతం ఎప్పుడవుతుందో తెలుసా అండి? ఆ కదలిక మీ మనస్సు యొక్క కదలికలకు, ఆ కదలిక మీ శరీర కదలికలకు ఆలంబనమైతే.
ఆధారమైతే మీ కదలికలన్నీ పునీతములే, మీరు ఋషి అంతే. దీనికి అర్థం ఏమిటంటే, శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో అంటారు, జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యా క్రమణమశనా జహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అని సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నీ విలసితం అంటారు. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాట మీద నాకు అదుపు ఎప్పుడొస్తుంది? అరే 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులకు మాట్లాడే అధికారం లేదు. అవి నోటితో మాట్లాడలేవు, రామా అనలేవు. ఈశ్వరుడు నాకొక్కడికే ఇచ్చాడు ఈ అధికారం, నేను రామా అని అనగలను అని మీరు అనుకున్నారనుకోండి, ఈశ్వరుడు నాకు మాటనిచ్చాడు కాబట్టి నేను అనవసరంగా మాట్లాడే మాటలు కూడా గమనించి ఈ పాటి దానికి నీకు మాట ఎందుకు అని మాట్లాడవలసిన అవసరం లేని శరీరం ఇస్తే రేపొద్దున్న ఇది నేను మీకు చెప్పింది ఎందుకు పాదములు చూపిస్తాడో, మొదటికి రండి అనడానికి కారణం ఇది. పునర్జన్మం చాలా ఆయువు పట్టు. కుక్క అయిపోతావు, పిల్లి అయిపోతావు, పంది అయిపోతావు, అప్పుడు వస్తుంది ఇబ్బంది. మాట లేకపోతే, మాట ఉన్న ప్రాణి మనుష్యుడే, మాట ఉన్న ప్రాణిగా మిగలాలి. ఆ కదలికలను నీ కదలికకి కలుపు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈశ్వరుడు గమనించి శిక్ష వేస్తాడు, మళ్లీ మాట్లాడే అధికారం తీసేస్తే చాలు. కాబట్టి నాకెందుకు వచ్చిన గొడవ? అనవసరపోయి మాట్లాడను, అవసరమైంది మాట్లాడకుండా ఉండను. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం. మాట మీద ఎన్ని శాసనాలో పెట్టాడు ఈశ్వరుడు. మాట ఇచ్చాను కదా అని కాదు, మాటని ఇలా ఉపయోగించు సుమా, అన్ని నియమాలు చెప్పాడు. ఇప్పుడు నీలో మాటగా వాయువు వాక్కుగా మారేటటువంటి కదలికల యందు ఈశ్వరుణ్ణి అనుసంధానం చేశారనుకోండి, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటూ ఉంటాడు, నేనేం మాట్లాడుతున్నానో గమనిస్తాడు, ఇలా ఎందుకు మాట్లాడావని నన్ను అడుగుతాడు. అందుకే పెద్దలు ఏం చెప్తారో తెలుసా అండి, వాక్కు మీద వ్యాఖ్యానములు మీరు చూస్తే కొన్ని వేల పేజీలు. పెద్దల దగ్గర మీరు వాక్ సంబంధమైన దోషముతో ప్రవర్తిస్తే పాదములు పట్టి క్షమాపణ చెప్పాలి, అయ్యా నన్ను మన్నించండి పొరపాటు మాట మాట్లాడాను. చిన్నవాళ్ల దగ్గర మీరు తప్పుగా మాట్లాడితే ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ చెప్పాలి, పిల్లల దగ్గర చెప్పవద్దని చెప్పింది. ఎందుకో తెలుసా అండి, మళ్లీ మీ వాక్యవాణ్ణి పాడు చేసేస్తుంది. మీరే వెళ్లి పిల్లాడికి సారీరా ఏమనుకోకరా అన్నారనుకోండి, నాన్నగారే సారీ చెప్పారని చెప్పేసి వాడు ఏమంటాడో తెలుసా, రేపు పొద్దున్న ఎప్పుడున్నా మీ వల్ల చిన్న పొరపాటు, నాన్నగారండి సారీ చెప్పండి. కాబట్టి నువ్వు ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పు. పెద్దల విషయంలో జరిగింది, పెద్దలకు క్షమార్పణ చెప్పు, నీ వినయం పెరుగుతుంది. వాక్ సంబంధమైన విషయంలో కదలికని శాస్త్రం ఏం చేసిందంటే ఈశ్వరుడితో ముడేసేసింది. నీ కదలికలను అలా పట్టుకో, దేనికి భయం? మళ్లీ ఇది రాకపోతే, ఇది వదిలేక ఇదే వస్తుంది అనుకోకండి. చేసిన కర్మలు కదలికలు, మనసువి కదలికలు, ఈ రెండు కదలికలను ఆధారం చేసుకుని ఈశ్వరుడు నువ్వు ఎలా కదిలే ఉపాధిలోకి వెళ్లాలో నిర్ణయం చేస్తాడు. మనసు చిట్ట చివర దేన్ని పట్టుకుంటుందో ఆ ఉపాధిని ఇస్తాడు. అసలు కదలికలు ఉండేటటువంటి మనసు ఆఖరి కదలిక దేన్ని ఆధారం చేసుకుంటుందో తెలుసా అండి, ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆఖరి ఊపిరిలో, ఆఖరి కదలికలో మీరు జీవితంలో ఎక్కువ దేన్ని పట్టుకున్నారో దాన్నే స్మరణ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, మీరు జీవించి ఉండగా మీ అభ్యాసము మనసుకి ఏది ఇచ్చారో, దేన్ని పట్టుకోవడాన్ని అలవాటు చేశారో దాన్నే ఆఖరి స్మరణగా పట్టుకుంటుంది. మీరిచ్చిన తర్ఫీదే అన్ని చిలకలకి ఎగరడం అలవాటు. ఒక చిలకకి తలుపు తీస్తే బయటికి వచ్చి ఓ పుస్తకాన్ని బయటికి లాగి మళ్లీ గూట్లోకి వెళ్ళిపోవడం అలవాటు. కొత్తగా పుట్టిన దూడకి కాడి కిందకి రావడం అలవాట్లేదు. 10 ఏళ్ల నుంచి బండి కడుతున్న ఎద్దుని రైతు పిలవక్కర్లేదు, బండి పైకెత్తి పట్టుకుని అంటే చాలు, వచ్చి కాడి కింద తలబెడుతోంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తర్ఫీదు? అది అలవాటు పడింది. నీ మనసు కూడా అలా అలవాటు పడాలి ఈశ్వరుని యొక్క స్మరణ యందు. ఈ పంచభూతాత్మకమైన శరీరము పంచభూతములలోకి వెళ్ళిపోతుంది.